ఓం సాయిరామ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనకు ప్రతిరోజు కూడా డబ్బు చేరే ఒక అద్భుతమైన స్విచ్ వర్డ్ అనేది ఇప్పుడు మీతో షేర్ చేయబోతున్నానండి. ఈ స్విచ్ వర్డ్ చెప్పుకున్నప్పుడు కానీ రాసుకున్నప్పుడు కానీ మీకు అంత మంచి ఫలితం అనేది ఉంటుంది. మీరు ఈ యొక్క స్విచ్ వర్డ్ చెప్పుకున్న క్షణం నుంచే మీ దగ్గరికి డబ్బు అనేది ఏదో ఒక రూపంలో, ఏదో ఒక ధన లాభం అనేది తప్పకుండా కలుగుతుంది. అంతేకాకుండా అత్యవసర సమయంలో మనకు డబ్బు అవసరమైనప్పుడు ఎలా చేయాలి అనేటప్పుడు కూడా, ఏమి తోచన పరిస్థితిలో ఇప్పుడు చెప్పబోయే విధంగా కూడా మీరు చేసినట్లయితే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. మీరు ఎంత డబ్బులు కావాలి అనుకుంటున్నారో, మీ అవసరానికి, అత్యవసరానికి మీ ఎలా ఎంత డబ్బు కావాలనుకుంటున్నారు తప్పకుండా వచ్చి మిమ్మల్ని చేరుతుంది. ఇక ఆ స్విచ్ బోర్డ్ ఏంటి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నానండి. మన వీడియో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం మనం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్పబోయే ఈ స్విచ్ వర్డ్ చెప్పుకున్న పక్షంలో మనకు తప్పకుండా వచ్చి ఏదో ఒక రూపంలో ధన లాభం అనేది కలుగుతుంది. ఆ స్విచ్ వర్డ్ ఏంటి అనేది నేను స్క్రీన్ మీద ఇస్తాను, యాజ్ ఇట్ ఈస్గా అలాగే చేయండి. మనం ఇదికి ముందు చెప్పుకో ఉన్నామండి స్విచ్ వర్డ్స్ అంటే ఏంటి అంటే, మనం తమిళ్లో లేదా సంస్కృతంలో చెప్పుకునే ఈ మంత్రాలు అలాగే శ్లోకాలు, మనం చేసుకునే పూజలు మనకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయని నమ్ముతామో, ఈ స్విచ్ వర్డ్స్ కూడా ఇంగ్లీష్ వాళ్ళు అలా నమ్ముతారు. ఈ స్విచ్ వర్డ్స్ని మనం భాషని, ఆ భాషలో ఉండేది ఆ భాషలో చెప్పుకున్నప్పుడే దానికి ఫలితం అనేది దక్కుతుంది. అంతేకాకుండా మనం దాని మీనింగ్ తెలిసి పాటించినా, తెలియకుండా పాటించినా కూడా మనకు తగినంత ఫలితం అనేది కూడా వస్తుంది. మనకు మనం చేసే పనిలో అత్యంత కష్టపడుతూ పనిచేసినప్పుడు తగిన లాభం రాకుండా అదృష్టం చేకూర్చడానికి ఇలాంటి స్విచ్ వర్డ్లు, ఏంజల్ నెంబర్స్ అనేవి మనకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయండి. ఆ స్విచ్ వర్డ్ ఏంటి, ఆ ఏంజల్ నెంబర్ అనేది ఏంటి అని నేను స్క్రీన్ మీద ఇస్తాను. అది ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేయండి. ఆ స్విచ్ వర్డ్ ఏంటి అంటే, టుగెదర్ కౌంట్ ఆన్ డివైన్ మనీ కమ్. టుగెదర్ కౌంట్ ఆన్ డివైన్ మనీ కమ్. టుగెదర్ కౌంట్ ఆన్ డివైన్ మనీ కమ్ అనే ఈ స్విచ్ వర్డ్ని రాసుకొని, అలాగే మనం 7896 అనే ఏంజల్ నెంబర్ రాసుకోవాలండి. ఇలా రాసుకున్న తర్వాత దాని కింద ఎస్ఎస్ఎస్ అనేది రాసుకోండి. మీకు ఒక అమౌంట్ అనేది కావాలి, అత్యవసరంగా ఒక హాస్పిటల్కి మీకు ఒక 10,000 రూపాయలు కావాలి అనుకున్నప్పుడు కానీ, లేదా మీ పిల్లలకి స్కూల్కి ఒక 25,000 కావాలి అనుకున్నప్పుడు, లేదా అర్జెంటుగా లోన్ కట్టాలి ఆ అమౌంట్ కావాలనుకున్నప్పుడు, వడ్డీకి ఆల్రెడీ వచ్చి మనం నగలు మూటుకోవాలి, వడ్డీ వచ్చి కట్టాలి, ఇప్పుడు అవి మనం వచ్చి ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి తగినంత డబ్బు కావాలి, అంటే అత్యవసరంగా మనకు కావాల్సినప్పుడు ఎంత అమౌంట్ కావాలో ఈ 9876 అనే ఒక నెంబర్ పక్కన మీ అమౌంట్ కూడా రాసుకొని ఎస్ఎస్ఎస్ అనే ఒక ఇది చేసుకొని మీరు ఇట్లా రాసుకోవాలన్నమాట. ఒకసారి రాసుకుంటే చాలండి, దాన్ని పదే పదే మీరు చెప్పుకుంటున్నా చూసుకుంటున్నా మీకు అతి త్వరలో మీకు కావాల్సిన డబ్బు అనేది మీ దగ్గరికి చేరుతుంది. టుగెదర్ కౌంట్ ఆన్ డివైన్ మనీ నౌ కమ్ 7896. తర్వాత ఒక అమౌంట్ అని వేసుకోండి, ఒక 25,000 అని వేసుకొని ఎస్ఎస్ఎస్ ఇలా ఏది చూడండి ఫ్రెండ్స్, తప్పకుండా మీకు తగిన అమౌంట్ అనేది తప్పకుండా వస్తుంది. ఈ స్విచ్ వర్డ్ చెప్పుకున్న మరుక్షణంలోనే ఏదో ఒక రూపంలో మీరు కోరుకున్న డబ్బు అనేది మీ చేతిలో అనేది ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఇది రాసుకోలేము అనుకున్న వాళ్ళు, అంటే మేము సమయానికి రాసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తప్పకుండా కూడా మీరు ఫోన్లో చూసి కూడా మనస్ఫూర్తిగా చెప్పుకోండి. ఈ ప్రపంచ శక్తి మీకు ఆ ధైర్యాన్ని, ఆ నమ్మకాన్ని, మీ ఇష్టదైవం కులదైవం కూడా మీకు తోడునిచ్చి మీరున్న ఆ యొక్క ధన సమస్య నుంచి మిమ్మల్ని బయటపడేసేందుకు ఈ స్విచ్ వర్డ్ ఎంతగానో ఉపయోగపడుతుందండి. అలాగే మీకు అత్యవసరంగా డబ్బు కావాలనుకున్నప్పుడు ఇప్పుడు చెప్పబోయే విధంగా కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు చెప్పబోయే విధానం ఏంటంటే, ఒక బిర్యానీ ఆకు అనేది తీసుకోండి. ఆ బిర్యానీ ఆకు పైన రెడ్ కలర్ పెన్నుతో కానీ గ్రీన్ కలర్ పేరుతో కానీ మీ పేరు అనేది రాసుకోండి. మీ పేరు అలాగే 1497561014975610
ఈ నంబర్ని రాసుకోండి. ఇది కూడా మనకు డబ్బుని చేకూర్చే ఒక ఏంజిల్ నెంబర్ అని చెప్పి చెప్పుకోవచ్చండి. ఇలా రాసుకున్న తర్వాత దీని వెనకాల మీకు అర్జెంటుగా ఎంత అమౌంట్ అనేది కావాలనుకుంటున్నారో ఆ అమౌంట్, ఎగ్జాంపుల్కి ఒక 50,000 మీకు హాస్పిటల్ ఖర్చులు కావాలి, లేదా మీ పిల్లలకి ఫీజులకు వచ్చి ఒక 30,000 కావాలి. ఎంత మీ పిల్లల ఫీజులకు 30,000 కావాలనుకోండి, 30,000 వెనకాల వేసుకోండి. మనస్ఫూర్తిగా చేతుల్లో ఆ ఆకుని అలా రాసిన తర్వాత చేతిలో పట్టుకొని మాకు కావాల్సిన అమౌంట్ ఏదో ఒక ద్వారా మేము ప్రయత్నించే ద్వారా మాకు త్వరగా అందేలా చూడు అని చెప్పి ఈ ప్రపంచ శక్తి దగ్గర మనస్ఫూర్తిగా కోరుకోండి. కోరుకున్న తర్వాత అది ఒక క్యాండిల్లోనో లేదా దీపంలోనో ముట్టించి మనం కాల్చి గాలిలో అనేది వదిలేసేయండి. అంటే మనం దాన్ని కాల్చామంటే అది అపశకునం కాదండి, మనం అగ్నికి ఆహుతి చేస్తూ అగ్నికి సమర్పిస్తూ మనం గాలిలో వాయువులో వదిలేస్తున్నాము అని అర్థం అన్నమాట. ఇలా చేసి చూడండి. తప్పకుండా మీకు ఈ నలుమూల నుంచి మీకు కావాల్సిన డబ్బు ఏదో ఒక మూలంలో మీరు ప్రయత్నిస్తూ ఉంటారు కదా, అది తప్పకుండా వచ్చి మీకు ఏదో ఒక రూపంలో అనేది చేరుతుందన్నమాట. మీ అవసరాలు తీరుతుంది, మీరు ఆ చిక్కుల నుంచి కూడా బయటపడతారు. ఇలా చేసి చూడండి. ఈ రెండు స్విచ్ బోర్డ్స్, ఏంజిల్ నెంబర్స్ ఏది మీకు వీలైతే అది తప్పకుండా చేసుకుని మంచి ఫలితం పొందాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవి చేస్తే మాకు మేము కోరుకున్న డబ్బులు వచ్చేస్తాయి, మా అవసరాలు తీరిపోతాయంటే అలా కాదండి. మీరు ప్రయత్నిస్తూ ఉంటారు కదా, మనకు నెలకి ఎప్పుడో వచ్చి మనకు 5వ తేదీ 2వ తేదీ శాలరీ వస్తుంది, కానీ ఆ డబ్బులన్నీ ఖర్చు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు అర్జెంటుగా 20వ తేదీ డబ్బులు అవసరమైనప్పుడు ఇలాంటివి మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఎవరినో ఒక అప్పు అడగటమో లేదా ఎవరినో ఒకరు మనకి ఇవ్వాల్సిన డబ్బులు రావటమో ఏదో ఒకటి మన హోప్ అనేది పెట్టుకో ఉంటాం. అవి రానప్పుడు, మన అవసరం తీరినప్పుడు, ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉండేటప్పుడు మీకు తప్పకుండా ఆ ప్రయత్నం అనేది ఫలించి తగిన ఫలితం అనేది వచ్చి మీ ఆ ఇబ్బంది అనేది తొలగుతుంది. తప్పకుండా ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం, జై వారాహిమాత. మరొక విషయం ఏంటంటే ఈ యొక్క స్విచ్ బోర్డ్స్, ఏంజిల్ నెంబర్స్కి ఎలాంటి కట్టుబాట్లు లేవండి. ఎవరైనా కూడా తప్పకుండా చేసుకోవచ్చు, ఏ మతం వాళ్ళైనా కూడా ప్రయత్నించవచ్చు.